22 ఇంటూ 99. సింపుల్గా చేసేద్దాం, ఏమీ లేదు మనకి, ఇటుపక్క రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 21, 9 నుండి 2 తీస్తే 7, 10 నుండి 2 తీస్తే 8. ఇదే దీని ఆన్సర్. ఓకే, ఇది ఎలా చేసాం మీకు తెలుసు, మీకు తెలియకపోతే టోటల్ వీడియో అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. డెబ్బై నాలుగు 99, ఇటుపక్క కూడా రెండు కూడా సేమ్ ఉన్నాయంటే ఇవి రెండు ఉన్నాయి, ఇవి రెండు ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా నిక్లాస్ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీని నుండి ఒకటి తీసేస్తాము, దీని నుండి ఒకటి తీసేస్తే ఎంత, 74 నుండి 2 తీస్తే 73 అంతే కదా. ఆ తర్వాత దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా ఏంటంటే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో ఆల్ ఫ్రమ్ 9, దీని నుండి 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 4 తీస్తే 6. ఇదే దీని ఆన్సర్, సింపుల్. సో ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఎయిట్ 42 ఇంటూ 999. చూడండి, ఇది కూడా టైప్ వన్లోకి వస్తుంది, ఎందుకంటే ఇటుపక్కల ఎంత రెండు సేమ్, ఇవి మూడే ఉన్నాయి, ఇవి మూడే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దాంట్లో నుండి ఒకటి తీసేస్తాం. సో దాని నుండి ఒకటి తీస్తే 841. ఇప్పుడు దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఆల్ ఫ్రమ్ 9 అంటే 9 నుండి 8 తీస్తే 1, 9 నుండి 4 తీస్తే 5, 10 నుండి 2 తీస్తే 8 అనమాట. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10, దీన్ని 10 నుండి తీయాలి, సో 8. సో ఇది దీని ఆన్సర్. సో ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. నూట 99 ఇంటూ 999, ఇది టైప్ వన్లోకి వస్తుంది, ఎందుకంటే దీని లెంత్ 3, దీని లెంత్ 3. సో సింపుల్గా ఏం చేస్తాం, ఇది ఎంత అయితే నెంబర్ ఉంటుందో దాని నుండి ఒకటి తీసేస్తాం, 198. అలానే దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేసుకుంటాం, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో దీని నుండి 9 నుండి 1 తీస్తే 8, 9 నుండి 9 తీస్తే 0, 10 నుండి 9 తీస్తే 1. ఓకేనా? సో ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10, ఈ ఒక లాస్ట్దే 10 నుండి తీయాలి, మిగతావన్నీ 9 నుండి తీయాలి. సో 9 నుండి 1 తీస్తే 8, 9 నుండి 9 తీస్తే 0, 10 నుండి 9 తీస్తే 1. ఇదే దీని ఆన్సర్, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. టూ 476 ఇంటూ ఇటుపక్క 4 ఉన్నాయి, ఇటుపక్క 4 ఉన్నాయి. సో ఇది టైప్ వన్లోకి వస్తుంది అనమాట. సో సింపుల్గా ఏం చేస్తారు, ఇది ఏదైతే నెంబర్ ఉంటుందో దాని నుండి ఒకటి తీసేస్తారు, అంటే 2, 4, 7, 5. ఓకే, దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తారు. నిక్లాస్ ఫార్ములా వచ్చేసి ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఈ ఫస్ట్ వన్నీ లాస్ట్ది కాకుండా మిగతావన్నీ 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ది 10 నుండి తీయాలి అనమాట. సో దీన్ని 9 నుండి తీస్తే 7, దీన్ని 9 నుండి తీస్తే 5, దీన్ని 9 నుండి తీస్తే 2, దీనిని మాత్రం 10 నుండి తీయాలి, దీన్ని 10 నుండి తీస్తే 4. సో ఇదే దీని ఆన్సర్, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోనంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి 4 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయి అనమాట. ఓకే, ఇది టైప్ వన్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలనుకున్నట్టు, రెండు సేమ్ ఉంటే ఈ నెంబర్ ఎంతైతే ఉంటుందో దాని నుండి ఒకటి తీసేస్తాము. సో 5, 9, 8, 1, 1 తీస్తాను. ఇప్పుడు దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా ఏంటనుకోనంటే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్నింటిని 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలి. సో దీన్ని 9 నుండి తీస్తాను, 9 నుండి 5 తీస్తే 4, 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 8 తీస్తే 1, ఈ లాస్ట్ మాత్రం 10 నుండి తీయాలి, 10 నుండి 2 తీస్తే 8. ఇదే దీని ఆన్సర్, కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ ఫార్ములా అర్థం కావట్లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నైన్ 8, 2, 6, 5, ఇది ఇది ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా టైప్ వన్లోకి వస్తుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి అనమాట. సో ఇటువంటిప్పుడు ఏం చేస్తాము, వెరీ సింపుల్, ఇది ఏదైతే నెంబర్ ఉంటుందో దీని నుండి ఒకటి తీసేస్తాం అనమాట. అంటే 9, 8, 2, 6, 4, దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10, ఫస్ట్ అన్నీ కూడా 9 నుండి తీయాలి, అలానే లాస్ట్ది మాత్రం 10 నుండి తీయాలి. సో దీన్ని 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 8 తీస్తే 1, 9 నుండి 7 తీస్తే 9 నుండి 2 తీస్తే 7, 9 నుండి 6 తీస్తే 3, లాస్ట్ మాత్రం 10 నుండి తీయాలి. సో 10 నుండి 5 తీస్తే 5. ఇదే దీని ఆన్సర్, కావాలంటే చెక్ చేసుకోండి. అలానే ఒకవేళ మీకు అర్థం కావట్లేదు అనుకోనంటే వీడియో మన యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఐదు 7, 2, 6, 5. ఇప్పుడు దీన్ని మనం
దీనితో మల్టిప్లై చేద్దాం. ఓకే, సో ఇది చూడగానే మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏమీ లేదు, ఇది టైప్ వన్లోకి వస్తుంది. టైప్ వన్ ఏంటనుకోని అంటే ఇటుపక్క ఉన్నటువంటి లెంత్, ఇటుపక్క ఉన్నటువంటి లెంత్ రెండు సేమ్ ఉండాలన్నమాట. సరే, ఇప్పుడు ఇటుపక్క ఐదే ఉన్నాయి, ఇటుపక్క ఐదే ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవచ్చు అనుకోనంటే, మనకి ఇచ్చినటువంటి నెంబర్ నుండి ఒకటి తగ్గించేస్తాము, అంటే 5, 7, 2, 6, 4. అలానే దీని పక్కన ఏం చేస్తాం అనుకోనంటే, దీనికి నిక్లాస్ ఫార్ములా సప్లై చేస్తాం అనమాట. నిక్లాస్ ఫార్ములా గురించి మనం టోటల్గా ఒక వీడియోలో డిస్కస్ చేసాము. సో అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఏమీ లేదు, నిక్లాస్ ఫార్ములా అన్నింటినీ 9 నుండి తీస్తాము, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీస్తాం అనమాట, సింపుల్. సో దీన్ని 9 నుండి తీస్తే 4, దీన్ని 9 నుండి తీస్తే 2, దీన్ని 9 నుండి తీస్తే 7, దీన్ని 9 నుండి తీస్తే 3, దీన్ని మాత్రం 10 నుండి తీయాలి, అదే నిక్లాస్ ఫార్ములా అనమాట. 10 నుండి 5 తీస్తే 5, దీని ఆన్సర్ వచ్చేసి ఇదే అవుతుంది. ఓకే, ఇది టైప్ వన్లోకి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోనంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఒకసారి చూడండి, చూడడానికి అయితే కొంచెం కష్టంగా కనిపిస్తుంది, కానీ ఇది టైప్ వన్లోకి వస్తుంది అనమాట. ఎందుకోసం ఎందుకంటే ఇటుపక్క 6 నెంబర్లు ఉన్నాయి, ఇటుపక్క 6 నెంబర్లు ఉన్నాయి అనమాట. ఓకే, 9 సారీ. సో ఇది ఎప్పుడు కూడా ఇటుపక్క అన్ని తొమ్మిదిలు ఉన్నప్పుడే మనం అప్లై చేయగలం అనమాట. సో ఇటుపక్క మనకి 6 నెంబర్లు ఉన్నాయి, ఇటుపక్క 6 నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇది మనకి టైప్ వన్లోకి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం అనుకోండి, సింపుల్గా ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ నుండి ఒకటి తీసేయాలన్నమాట. సో 6, 8, 9, 7, 2, 1 ఒకటి తీస్తాను కదా. ఇప్పుడు దీని మీద మనం నిక్లాస్ ఫార్ములా అంటే ఏంటనుకుంటే, అన్ని నెంబర్లను కూడా 9 నుండి తీస్తాం, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 6 తీస్తే 3, 9 నుండి 8 తీస్తే 1, 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 7 తీస్తే 2, 9 నుండి 2 తీస్తే 7, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలి. సో 10 నుండి 2 తీస్తే 8. సో దీని యొక్క ఆన్సర్ ఇదే అనమాట. సో కావాలంటే ఇది మీరు మల్టిప్లై చేయండి, దాని ఆన్సర్ అదే వస్తుంది. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోనంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి 8 నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ కూడా 8 ఉన్నాయి అనమాట. చూడడానికి అయితే చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ఫార్ములా తెలిస్తే చాలా ఈజీ అనమాట. ఏమీ లేదు, ఇది టైప్ వన్లోకి వస్తుంది. ఎందుకోసం అనుకోనంటే ఇటుపక్క ఉన్నటువంటి లెంత్, ఇటుపక్క ఉన్నటువంటి లెంత్ సేమ్. ఇటుపక్క మనకి 8 డిజిట్స్ ఉన్నాయి, అలానే ఇటుపక్క కూడా మనకి 8 డిజిట్స్ ఉన్నాయి అనమాట. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, సింపుల్గా ఇది ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ నుండి ఒకటి తగ్గించుకుంటాం అనమాట. అంటే 8, 9, 8, 9, 9, 6, 7, 1 ఒకటి తగ్గించాను కదా. సో ఒకటి వచ్చింది అనమాట. తర్వాత దీని మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లాస్ ఫార్ములా ఏంటి అనుకోనంటే, ఆల్ ఫ్రమ్ 9, అన్నింటినీ కూడా 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలన్నమాట. సో దీని గురించి మొత్తం మనం ఫుల్ వీడియో డిస్కస్ చేసాము, అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే, వీటన్నింటిని 9 నుండి తీయాలి, ఇది ఒకదాన్ని 10 నుండి తీస్తామన్నమాట. సో దీన్ని 9 నుండి తీయండి. సో 9 నుండి 8 తీస్తే 1, 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 8 తీస్తే 1, 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 6 తీస్తే 3, 9 నుండి 7 తీస్తే 2, 10, ఒక లాస్ట్దే 10 నుండి తీయాలి. సో 10 నుండి 2 తీస్తే 8 అనమాట. కావాలంటే చెక్ చేయండి, దీని ఆన్సర్ ఇదే వస్తుంది అనమాట. ఈ సమ్ కూడా మనకి టైప్ వన్లోకి వస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోనంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎయిటీ నైన్ ఇంటూ తొమ్మిది అనమాట. సో ఇది చూసుకుంటే మనకి టైప్ 2లోకి వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే, ఇటుపక్క ఉన్నటువంటిది అంటే ఎడం వైపు ఉన్నది కుడివైపు ఉన్నదంతో పోల్చుకుంటే తక్కువ ఉంది అనమాట. సో ఇది మనకి టైప్ 2లో వస్తుంది. సో తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం అనుకోనంటే, ఈక్వల్ చేసుకోవాలి. ఇటుపక్క 3 ఉన్నాయి కదా, సో మనం అందుకోసం ఏం చేస్తాం అనుకోనంటే, ఇటుపక్క ఒక 0 ఇలా పెట్టుకుంటాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇటుపక్క 3 అవుతుంది. ఎందుకోసం అనుకుంటే 0 పెట్టుకుంటే దీని వాల్యూ ఏం చేంజ్ అవడం లేదు కదా. ఓకేనా, సో కాబట్టి ఇప్పుడు ఇటుపక్క 3 కాబట్టి మనకు నార్మల్గా తెలిసినటువంటి ఫార్ములా అప్లై చేసేస్తాం అనమాట. సో ఏం చేస్తాము, ఈ యొక్క 89 ఏదైతే ఉంటుందో దాని నుండి ఒకటి తీసేయాలన్నమాట. దాని నుండి ఒకటి తీస్తే ఎంత అవుతుంది, 88 అవుతుంది, అంతే కదా. సో మార్కర్ బాగా రాయడం లేదు, 88 అవుతుంది. అండ్ దీని మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేయాలి, బాగా గుర్తుంచుకోండి. ఈ నెంబర్ మొత్తం మీద అప్లై చేయాలి, సో 0 ఇంక్లూడ్ చేస్తూ. సో నిక్లాస్ ఫార్ములా ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో కాబట్టి 9 నుండి 0 వీటన్నిటి నుండి ఇవన్నీ కూడా 9 నుండి తీయాలి, ఒక లాస్ట్దే 10 నుండి తీయాలన్నమాట, అది నిక్లాస్ ఫార్ములా. సో 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 8 తీస్తే 1, లాస్ట్ మాత్రం 10 నుండి తీయాలి. సో 10 నుండి 9 తీస్తే 1 అనమాట. సో దీని ఆన్సర్ ఇది కావాలంటే చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు అనుకోనంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఒకసారి చూడండి, ఇది మనకి టైప్ 2లోకి వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే, ఎడం వైపు ఉన్నది కుడివైపు ఉన్న దాంతో పోల్చుకుంటే తక్కువ ఉందనమాట. తక్కువ అంటే లెంత్లో తక్కువ అనమాట, టోటల్ డిజిట్లో కాదు, లెంత్లో.
సో ఇవి మూడు నెంబర్లు ఉన్నాయి, ఇవి నాలుగు నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేసుకుంటాం అనుకోండి, రెండు ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి దీని ముందు ఒక సున్నా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇవి నాలుగే ఉన్నాయి, ఇవి నాలుగు ఉన్నాయి కాబట్టి మన ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. సో ఫార్ములా మనకి ఏంటి, ఏదైతే నెంబర్ ఉంటుందో దాని నుండి ఒకటి తీసేస్తాం అనమాట, 988 అవుతుంది అంతే కదా ఒకటి తీసాను. ఇప్పుడు దీని నెంబర్ మొత్తం మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10, వీటిని అన్నింటిని కూడా 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 0 తీసుకుంటే 9 వస్తుంది, 9 నుండి 9 తీస్తే 0 వస్తుంది, 9 నుండి 8 తీస్తే 1 వస్తుంది, అలానే లాస్ట్ 10 నుండి తీయాలి. సో 10 నుండి 9 తీస్తే 1 వస్తుంది అనమాట. సో దీని ఆన్సర్ ఇదే వస్తుంది అనమాట. ఓకేనా? ఒకటి రెండు మూడు నాలుగు. సో ఇప్పుడు ఉంది కదా, సో ఇది మనకి టైప్ టూలోకి వస్తుంది. ఎందుకోసం అనుకోనంటే ఇటుపక్క ఉన్నట్టు ఇటుపక్క మనకి రెండు ఉన్నాయి, ఇటుపక్క మనకి టోటల్గా నాలుగు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే రెండు ఈక్వల్ చేసుకోవాలి, మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో కాబట్టి రెండు సున్నాలు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి నాలుగు అయిపోయాయి, ఇవి నాలుగు అయిపోయాయి అనమాట. సో ఇవి నాలుగు నాలుగు సేమ్ అయిపోయిన తర్వాత మనం సింపుల్గా ఇంతకు ముందు ఉన్నటువంటి ఫార్ములా చూస్ చేస్తాం అనమాట. సో ఈ నెంబర్ నుండి ఒకటి తగ్గించేస్తాం, అంటే 87 నుండి ఒకటి తగ్గిస్తే 86 అవుతుంది. సో దీని అంతటి మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. సో 9 నుండి 0 తీస్తే, సో వీటి అన్నింటినీ 9 నుండి తీయాలి, ఇది ఒకదాన్ని 10 నుండి తీయాలన్నారు నిక్లాస్ ఫార్ములా. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 8 తీస్తే 1, 10 నుండి 7 తీస్తే 3. దీని ఆన్సర్ ఇదే. ఓకే, సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ నాలుగు ఉన్నాయి, ఇక్కడ ఐదు ఉన్నాయి అనమాట. సో రెండు ఈక్వల్గా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సున్నా వేస్తున్నాం, సున్నా వేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు కదా, లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, సో రెండు ఈక్వల్ అయిపోయింది కాబట్టి సో దీని నుండి ఒకటి తీసేయాలి, 2 4 3 2 కదా, 3 1 అవుతుంది అనమాట. సో దీని అంతటి మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. నిక్లాస్ ఫార్ములా గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఒకవేళ తెలియకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో నిక్లాస్ ఫార్ములా ఏమీ లేదు, అన్ని నెంబర్ని 9 నుండి తీస్తాము, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 2 తీస్తే 7, 9 నుండి 4 తీస్తే 5, 9 నుండి 3 తీస్తే 6, లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలి. సో 10 నుండి 2 తీస్తే 8. దీని ఆన్సర్ ఇదే, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. సరే, ఇది ఒకసారి చెక్ చేయండి. సో ఇది కూడా మనకి టైప్ టూలోకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇటుపక్క తక్కువ ఉన్నాయి, ఇటుపక్క ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇటుపక్క తక్కువ ఉన్నాయి కాబట్టి మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో రెండు సేమ్ చేయాలి, ఇక్కడ నాలుగు ఉన్నాయి, ఇక్కడ నాలుగే చేయాలంటే దీని మీద ఒక సున్నా పెట్టుకుంటాను. సున్నా పెట్టుకోవడం వల్ల తప్పేం ఉందా, తప్పేం లేదు, 296 అవుతుంది. సో రెండు సేమ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీని నుండి ఒకటి తగ్గించేస్తుంది, 295 అవుతుంది. దీని అంతటి మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేయాలి, అంతేనా? సో దీని అంతటి మీద నిక్లాస్ ఫార్ములా ఎలా అప్లై చేస్తాము, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో వీటిని అన్నింటినీ 9 నుండి తీయాలి, దాని ఒకదాన్ని 10 నుండి తీయాలి. సో 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 2 తీస్తే 7, 9 నుండి 9 తీస్తే 0, లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలి, 10 నుండి 6 తీస్తే 4. దీని ఆన్సర్ అయితే కాలండి చెక్ చేసుకోండి. అండ్ అలానే వీడియో కనుక మీకు అర్థం కావలేదు అనుకోనంటే, అలానే ఫార్ములా కనుక మీకు అర్థం కాలేదు అనుకోనంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇది చూడండి, చూడండి ఇది కూడా మనకి టైప్ టూలోకి వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇటుపక్క మనకి 2 డిజిట్స్ ఉన్నాయి, ఇటుపక్క మనకి 4 డిజిట్స్ ఉన్నాయి అనమాట. సో ఓకే, సో ఇది టైప్ టూలోకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే రెండు సేమే చేయాలన్నమాట. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, వీటిని 4 చేయాలి, దీన్ని 4 చేయాలి. సో దీన్ని 4 చేయాలనుకోనంటే దీని ముందు 2 సున్నాలు వేసుకోవచ్చు. 2 సున్నాలు వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏముందా, లేదు, 67 అవుతుంది అనమాట. సో రెండు సేమ్ అయిపోయాయి కాబట్టి మనం ఇంతకుముందు ఎలాగైతే చేసామో అలాగే చేస్తాం అనమాట. సో ఏమీ లేదు. సో 67 అయితే ఏదైతే ఉందో దాని నుండి ఒకటి తీసేస్తాం, అంటే 66 అవుతుంది అనమాట. సో దీని అంతటి మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. సో నిక్లాస్ ఫార్ములా ఆల్ ఫ్రమ్ 9, అన్ని 9 నుండి తీస్తాం, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 6 తీస్తే 3, ఒక లాస్ట్ అయితే 10 నుండి తీస్తాం, 10 నుండి 7 తీస్తే 3. దీని ఆన్సర్ ఏదైనా కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఈ ఫార్ములా కనుక మీకు అర్థం కాలేదు అనుకోనండి, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. సరే, ఇది ఒకసారి చెక్ చేద్దామా. ఇటుపక్క రెండే ఉన్నాయి, ఇటుపక్క మనకి టోటల్గా 6 నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇది మనకి టైప్ టూలోకి వస్తుంది, ఎందుకంటే ఇటుపక్క తక్కువ ఉంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, సో రెండు ఈక్వల్గా చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చేసుకోవాలనుకోనంటే దీని ముందు మనకి ఇవి 6 ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు వేసుకుందాం. ఓకేనా? సో 4 సున్నాలు వేసుకుంటే ఇప్పుడు ఇటుపక్క 6 అయిపోయి, ఇటుపక్క 6 అయిపోయి కాబట్టి మనం ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి ఫార్ములా అప్లై చేసుకోవచ్చు.
సో సింపుల్గా ఏం చేస్తాం, 24 ఉంది కదా, అందులో నుండి ఒకటి తీస్తే 23 అవుతుంది. సో ఇప్పుడు దీని అంతటి మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10, అన్ని నెంబర్ని 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలి. సో 9 నుండి 0 తీస్తే 9, 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 9 నుండి 2 తీస్తే 7, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలి, 10 నుండి 4 తీస్తే 6. దీని ఆన్సర్ అయితే కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ అర్థం కాకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సరే ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇటు పక్క మనకి 5 డిజిట్స్ ఉన్నాయి, ఇటు పక్క మనకి 3 డిజిట్స్ ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 2లోకి వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఎడమ వైపు తక్కువ ఉన్నాయి, కుడి వైపు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ ఈ రెండు కూడా ఈక్వల్ చేసుకోవాలన్నమాట. సో ఇటు పక్క మనకి 5 ఉన్నాయి కదా, ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, సో ఇటు పక్క మనం 2 సున్నాలు వేసుకుంటామన్నమాట. ఓకేనా? సో ఫుల్ వీడియోలో మీకు చెప్పాను, ఎప్పుడూ కూడా కుడి వైపు మనం మార్చకూడదు. ఓకే, ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సరే ఇప్పుడు రెండు పక్కల సేమ్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఏం చేసుకుంటాము, ఫస్ట్ మనం ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని నుండి ఒకటి తగ్గించాలి. సో 376 నుండి ఒకటి తగ్గిస్తే 375 అవుతుంది. ఇప్పుడు దీని అంతటి మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. నిక్లాస్ ఫార్ములా ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10, అన్ని కూడా 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలి అనమాట. సో 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 3 తీస్తే 6, 9 నుండి 7 తీస్తే 2, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలి కాబట్టి 10 నుండి 6 తీస్తే 4. దీని ఆన్సర్ ఇదని కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఇది అర్థం కాలేదు అనుకునంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి అది కూడా చెక్ చేయండి. సరే ఇప్పుడు ఇది చూడండి, ఇటు పక్క మనకి 3 డిజిట్స్ ఉన్నాయి, అలానే ఇటు పక్క మనకి 7 డిజిట్స్ ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 2లోకి వస్తుంది అంతే కదా, ఎందుకంటే ఎడమ వైపు తక్కువ ఉంది కాబట్టి. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలి, రెండు వైపులు ఈక్వల్గా చేసుకోవాలి. ఈక్వల్గా చేయాలంటే ఏం చేయాలి, ఇటు పక్క మనకి మొత్తం 9 డిజిట్స్ ఉన్నాయి, అవునా, ఇటు పక్క 3 ఉన్నాయి. సో కాబట్టి నేను 4 సున్నాలు వేసుకుంటాను అనమాట, 1, 2, 3, 4. ఇప్పుడు ఇటు పక్క 7 అయిపోయి, ఇటు పక్క 7 అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు రెండు పక్కలు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం టైప్ 1లో ఏ ఫార్ములా అయితే ఉపయోగించాము, సేమ్ ఫార్ములా ఉపయోగించుకుంటాను అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దాని నుండి ఒకటి ఫస్ట్ తీసేస్తాం అనమాట. సో 111 నుండి ఒకటి తీసేస్తే ఎంత అవుతుంది, 110 అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇదంతా నెంబర్ మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లాస్ ఫార్ములా అంటే ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10, అన్ని కూడా 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ది మాత్రం 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 0 తీస్తే 9, 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 9 నుండి 1 తీస్తే 8, 9 నుండి 1 తీస్తే 8, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలి, 10 నుండి 1 తీస్తే 9. దీని ఆన్సర్ ఇదే అనమాట, కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు అనుకోనంటే మన యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో ఉంటుంది, అది చూస్తే మీకు పెద్ద క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సరే ఇప్పుడు ఒకసారి ఇది చెక్ చేయండి, ఇటు పక్క మనకి 3 నెంబర్లు ఉన్నాయి, అలానే ఇటువైపు మనకి 4 నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇది మనకి టైప్ 2లోకి వస్తుంది అనమాట, ఎందుకోసం అనుకోండి ఎడమ వైపు తక్కువ నెంబర్లు ఉన్నాయి అనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండు వైపులు కూడా సేమ్ చేసుకోవాలి. సో సేమ్ చేయాలనుకుంటే ఇటు పక్క ఒక 0 వేసుకుంటాను, 0 వేయడం వల్ల తప్పేం ఉందా, ఏం లేదు, 999 దాని ఆన్సర్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇటు పక్క 4 అలానే ఇటువైపు 4 అనమాట. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం టైప్ 1లో నేర్చుకున్నటువంటి ఫార్ములా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దాని నుండి ఒకటి తీసేస్తాం అనమాట. 999 ఒకటి తీస్తే 998 అవుతుంది. సో ఇప్పుడు అంత దీని అంతటి మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో వీటి అన్నింటిని 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 9 తీస్తే 0, లాస్ట్ దాన్ని 10 నుండి తీయాలి, 10 నుండి 9 తీస్తే 1. దీని ఆన్సర్ ఇదే. సో కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ అర్థం కాలేదు అనుకోనంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో ఉంటుంది, ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. సరే ఇప్పుడు ఒకసారి ఇది చెక్ చేయండి, ఇక్కడ మీరు చూసుకుంటే రెండు వైపులు కూడా సేమ్ నెంబర్ లేదు, అంటే టైప్ 1లోకి సంబంధించింది కాదు. సరే టైప్ 2లోకి వస్తుందా లేదా అనుకోనంటే, టైప్ 2లో ఏంటనుకోనంటే ఎడమ వైపు ఉన్నది కుడి వైపు ఉన్న దానికన్నా తక్కువ ఉండాలి. సో అది కూడా కాదు, ఎందుకోసం అనుకుంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. సో నిజానికి మనం ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తాం అనుకోనంటే, ఇటు పక్క రెండు సేమ్ ఉండాలి. సో ఇటు పక్క 3 ఉన్నాయి, సో ఇటు పక్క 3 ఉన్నాయి కాబట్టి ఇటు పక్క నేను ఇంతకు ముందు దీని ముందు ఎక్కడైనా 0 పెట్టుకోవాలనుకోనంటే మీకు ముందే చెప్పాను, కుడి వైపు ఎప్పుడు కూడా మనం చేంజ్ చేయకూడదు అనమాట కదా. సో కాబట్టి ఇది టైప్ 2లోకి వస్తుంది అనమాట. సో టైప్ 3లో మనం ఏం చేస్తాం అనుకోనంటే, ఒకవేళ ఇటువైపు నెంబర్ ఎక్కువ ఉంటే దీంతో పోల్చుకుంటే, ఇటువైపు నెంబర్ అనుకోనంటే డిజిట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనమాట, ఇటు పక్క 2 ఉన్నాయి, ఇటు పక్క 3 ఉన్నాయి అనమాట. సో ఇది టైప్ 3లోకి వస్తుంది, మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. సరే ఇటువంటి మనం ఏం చేస్తాం అనుకోండి, ఇటు పక్క ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో ఇక్కడ ఎన్నోనే 2 నెంబర్లు ఉన్నాయి కదా, సో ఇటు పక్క ఉన్నటువంటి ఫస్ట్ రెండింటిని ఒక పార్ట్ కింద పెట్టుకుంటాం అనమాట, అంటే 43 కింద పెట్టుకుంటాం. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఇలా పెట్టుకుంటాం అనమాట. సరేనా? సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రెండింటిని, ఇటు నుండి వచ్చినప్పుడు ఫస్ట్ రెండింటిని ఒక పార్ట్ కింద పెట్టుకోవాలి, మిగతా అంతటిని కూడా ఒక పార్ట్ కింద పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏం చేయాలనుకోనంటే ఇది ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి ఒకటి యాడ్ చేస్తామన్నమాట. సో దీనికి ఒకటి యాడ్ చేసి ఆ విధంగా వచ్చినటువంటి నెంబర్ని దీని నుండి తీయగలము లేదా చెక్ చేసుకుంటాం అనమాట.
తీయగలుగుతున్నాము అంటే ఈ నెంబర్ ఇక్కడ వ్యాలిడ్ అనమాట, అంటే ఈ నెంబర్ ఇక్కడే వస్తుంది అనమాట. తీయలేకపోతే అది మారుతుంది, అది తర్వాత ఎగ్జాంపుల్స్ లో మీకు అర్థమవుతుంది అనమాట. సరే, ఇప్పుడు 2 + 1 ఎంత? 3, అవునా? సో 3ని 43 నుంచి తీయగలుగుతున్నాను అనమాట, తీయగలుగుతున్నాను కాబట్టి ఇక్కడైతే ఇదే ఉంటుంది అనమాట. సరే, తీస్తే ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ పెట్టాలన్నమాట. సో 43 నుంచి 3 తీస్తే ఎంత అవుతుంది? 40 అవుతుంది. సరే, ఆ తర్వాత మనకి ఏం చేయాలి? ఈ రెండో పార్ట్ ఏదైతే మనం ఉందో దీని నుండి తీసాం కదా, ఇవి రెండు కాబట్టి ఇవి రెండు తీసాము, ఈ పార్ట్ ఉంది కదా. సో ఈ పార్ట్ మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. సో నిక్లాస్ ఫార్ములా మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫుల్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. సో నిక్లాస్ ఫార్ములా ఏంటంటే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10, అన్ని నెంబర్ని 9 నుండి తీస్తాము, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 4 తీస్తే 5 అవుతుంది, అలానే 10 నుండి 3 తీస్తే 7 అవుతుంది అనమాట. సో దీని ఆన్సర్ ఇది అనమాట. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ అర్థం కాలేదు అనుకున్నట్టు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే, ఇది చూడండి, ఇటు పక్క మనకి 4 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, ఇటు పక్క మనకి 3 ఉన్నాయి అనమాట. సో రెండు పక్కల ఈక్వల్ గా లేవు. ఓకే, సో ఇటు పక్క ఎక్కువ ఉన్నాయి, ఇటువైపు తక్కువ ఉన్నాయి కాబట్టి అది టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఇటు పక్క తక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేసి ఉండేవాళ్ళం అనమాట, దీని ముందు 0 లేసి అడ్జస్ట్ చేసేవాళ్ళం, అది టైప్ 2లోకి వస్తుంది మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. సరే, ఇటువంటి అప్పుడు మనం ఏం చేయాలనుకోవాలంటే, ఇటు పక్క మనము మోడిఫై చేయడానికి లేదని చెప్పాను కదా ఇంతకుముందే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే, సింపుల్ గా ఇటు పక్క ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో కాబట్టి ఈ ఫస్ట్ 3 కూడా ఒక పార్ట్ కింద తీసుకోమని చెప్పాను కదా. సో కాబట్టి 699 అనేది ఒక పార్ట్ అవుతుంది, అలానే ఈ యొక్క 5 అనేది ఒక పార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో రెండు పార్ట్ల కింద డివైడ్ చేసేస్తాం అనమాట. సో ఈ ఫస్ట్ పార్ట్ని వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఎంతవరకు ఇక్కడ పెట్టుకుంటాం అనేది మీకు తర్వాత చెప్తాను. సరే, ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటే దీనికి ఒకటి యాడ్ చేస్తాం అనమాట. సో 5 నుండి 5 + 1 ఎంత? 6 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 6ని దీని నుండి తీసేయాలన్నమాట. సో తీసేయగలుగుతున్నామా లేదా చెక్ చేయాలి ఫస్ట్. సో తీసేయగలం అనమాట. సో తీసేయగలగడం అనుకోనంటే దీని నుండి దీన్ని తీసినప్పుడు పాజిటివ్ నెంబర్ రావాలన్నమాట. ఓకే, మైనస్ లోకి వెళ్ళకూడదు అనమాట. సరే, ఇప్పుడు 699 నుండి 6ని తీయగలుగుతున్నామా? తీయగలుగుతున్నాం. సో తీయగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ 5 ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సరే, ఇక్కడ 5 ఎలా పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే 699 నుండి 6 తీస్తే ఎంత అవుతుంది? 693 అవుతుంది అనమాట. సో ఇది తర్వాత పార్ట్ అవుతుంది. ఆ తర్వాత మన యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉందో, ఓకే, సో ఇది డివైడ్ చేసాం కదా పార్ట్ 2, ఆ యాక్చువల్ పార్ట్ 2ని ఆ యాక్చువల్ పార్ట్ 2 మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లాస్ ఫార్ములా ఎలా అప్లై చేస్తాం? నిక్లాస్ ఫార్ములా ఏంటి? ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్లని 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 6 తీస్తే 3, 9 నుండి 9 తీస్తే 0, 10 నుండి 9 తీస్తే 1 అనమాట. ఓకే, సో ఇది మన యాక్చువల్ వాల్యూ అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫుల్ వీడియో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే, ఇప్పుడు ఇది చెక్ చేయండి, ఇటుపక్క 3 నెంబర్లు ఉన్నాయి, ఇటుపక్క 2 నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇది మనకి యాక్చువల్గా టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఓకే, ఎందుకోసం అనుకోనంటే కుడివైపుది తక్కువ ఉంది అనమాట, అండ్ మనం కుడివైపు దాన్ని మార్చలేమన్నమాట. సో దీని గురించి మనం ఫుల్గా డిస్కస్ చేస్తాం, డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే, ఇటుపక్క ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి సో ఇటు నుండి వస్తూ ఫస్ట్ రెండింటిని మనం ఒక పార్ట్ కింద తీసుకోవాలన్నమాట. సో ఇటుపక్క 2 ఉన్నాయి కాబట్టి సో ఇటుపక్క ఫస్ట్ 2 72 కాబట్టి ఇది మన యొక్క ఫస్ట్ పార్ట్ అవుతుంది అనమాట. రిమైనింగ్ ఉన్నటువంటి వాల్యూ అంతా కూడా సెకండ్ పార్ట్ అవుతుంది అనమాట. సరేనా? ఇప్పుడు సో ఈ 6 ఒక పార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే, ఈ ఇది ఏదైతే ఉంటుందో, సో ఈ యొక్క 6ని 6 లాగా అలాగా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు వరకు అనేది మీకు తర్వాత చెప్తాను. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే, ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి ఒకటి యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని దీని నుండి తీస్తాం అనమాట. సో ఇప్పుడు 6 + 1 అంతా 7. ఈ యొక్క 7ని 72 నుండి తీయగలుగుతున్నాను అనేది చేయాలి. తీయగలిగితేనే ఈ వాల్యూ అక్కడ ఉంటుంది అనమాట. సరే, నేను తీయగలుగుతున్నాను అనమాట. సో తీయగలుగుతున్నాను అనుకోనంటే పాజిటివ్ నెంబర్ వస్తుందా లేదని చెక్ చేసుకోవాలన్నమాట. సో 72 నుండి 7 తీయగలుగుతున్నాను కాబట్టి దీని వాల్యూ ఎక్కడైనా ఉంటుంది, ఇలాగే ఉంటుంది అనమాట. సో చేంజ్ అవ్వదు. సరే, ఇప్పుడు 72 నుంచి 7 తీస్తే ఎంత అవుతుంది? 65. సో కాబట్టి 65 ఇక్కడ వేస్తాం అనమాట. సరేనా? ఇప్పుడు మనకి ఈ యాక్చువల్గా ఈ పార్ట్ ఏదైతే మనం తీసామో దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా ఏంటి? ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అంతే కదా? సో అన్ని నెంబర్లు 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ నెంబర్నే 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 2 తీస్తే 8, దీని వాల్యూ ఇదే అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోనంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే, ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఎడం వైపు వచ్చేసి మనకి 4 నెంబర్లు ఉన్నాయి, కుడివైపు వచ్చేసి 2 నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే 2 ఈక్వల్గా చేయాలి, కానీ కుడివైపు మనం చేంజ్ చేయలేమనమాట. కుడివైపును 0 0 వేయలేము టైప్ 2లోగా. సో కాబట్టి ఇది టైప్ 3లోకి వస్తుంది. సో టైప్ 3లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో
ఫస్ట్ అన్ని డిజిట్స్ని ఒక పార్ట్ కింద చేసుకోవాలి. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రెండింటిని ఒక పార్ట్ కింద చేసుకుంటున్నాను, అండ్ మిగతావన్నీ కూడా ఒక పార్ట్ కింద చేసుకుంటాం అనమాట. ఇక్కడ వరకు ఓకే కదా. సిమ్లో ఏం చేస్తాం అనుకోనంటే ఇది ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని ఇక్కడ పక్కన పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడు వరకు పక్కన పెట్టుకుంటాం అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సిమ్లో ఏం చేయాలి, దీనికి ఒకటి యాడ్ చేస్తాం అనమాట, సరేనా? సో దీనికి ఒకటి యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 100 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 100ని 99 నుండి తీయగలను అనుకోనంటే తీయగలను, కానీ ఏమవుతుంది నాకు, మైనస్ ఒకటి వస్తుంది. సో మైనస్లో రాకూడదు అనమాట. సో ఎప్పుడు కూడా ఇక్కడ ఉండేటువంటి వాల్యూ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో అటువంటిప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అనుకోనంటే ఈ యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో, సో చూడండి ఇక్కడ ఇక్కడ తీయలేకపోతున్నాను కదా, కాబట్టి ఇది ఇక్కడ రాదు అనమాట. ఇది మీరు ఫస్ట్ గుర్తుంచుకోండి, ఇది మీకు ఎక్కడ రాదు. సో ఇక్కడ తీసేయండి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారనుకోనంటే మన యాక్చువల్ నెంబర్ అంటే యాక్చువల్ ఈ మిగతా పార్ట్ ఏదైతే ఉంటుందో దీని నుండి మనం ఎంతైతే తీస్తున్నామో, ఎంత నెంబర్ అయితే తీస్తున్నామో ఆ నెంబర్ ఇక్కడ మనం పెట్టుకుంటాం అనమాట, దీన్ని ముందు పెట్టుకోవాలన్నమాట. సరే ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, చెక్ చేయండి. సో ఇక్కడ మనం ఏంటి 100ని 99 నుండి తీయలేకపోతున్నాం అనమాట. సరే ఇప్పుడు దీని ముందు నేను ఒకటే వేస్తాను అనమాట, సరేనా? సో ఇప్పుడు 199 నుండి నేను 1 తీయగలనా, తీయగలను. సరే కదా, దీని ముందు ఎంత వేసాను నేను, ఒకటి వేసాను అనమాట. సో కాబట్టి ఏం చేస్తాం, మన యొక్క యాక్చువల్ నెంబర్ నుండి మనం ఒకటి తీసుకుంటాం, ఒకటి తీసేస్తాం అనమాట. సో 99 నుండి ఒకటి తీస్తే ఎంత అవుతుంది, 98 అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు మనం ఇక్కడ వేసుకోవాలి యాజ్ అ ఫస్ట్ నెంబర్ అనమాట, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం జరిగింది, 199 వచ్చింది కదా. ఈ 199 100 నుండి తీయగలుగుతున్నానా, తీయగలను అనమాట. సో 199ని అదే 199 నుండి 1 తీసినాక ఎంత అవుతుంది, 99 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి నాకు ఇది అవుతుంది అనమాట, నో కన్ఫ్యూజన్స్ అనమాట, సరేనా? ఆ తర్వాత ఈ యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీని మీద మనం నిక్లస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లస్ ఫార్ములా తెలుసు కదా, ఆల్ ఫ్రమ్ 9 లాస్ ఫ్రమ్ 10 అనమాట. సో 99 తీస్తే 0, 11 తీస్తే 1, దీని వాల్యూ ఇది అవుతుంది. కావాలంటే ఒకసారి క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి, అండ్ మీకు అర్థం కాకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే ఇప్పుడు చెక్ చేయండి, ఇటుపక్క మనకి 5 నెంబర్లు ఉన్నాయి, ఇటు పక్క మనకి 3 నెంబర్లు ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఎందుకోసం ఎందుకంటే కుడివైపు తక్కువ ఉన్నాయి అనమాట. నిజానికి మనకి ఎప్పుడు కూడా ఇటువైపు రెండు వైపులు సేమ్ ఉండాలన్నమాట. టైప్ 2లో ఏంటంటే ఇటు పక్క తక్కువ ఉంటే దీని ముందు 0లేసి మైనస్ చేసేవాళ్ళం, కానీ టైప్ 3లో అలా కాదు, ఇటువైపు మనం 0లు వేయడానికి అవదనమాట. సరే ఇప్పుడు మనం ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, ఇటు పక్క ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో సో అన్ని నెంబర్ల్ని ఫస్ట్ నెంబర్ని మనం ఒక పార్ట్ కింద తీసుకోవాలి. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, సో ఫస్ట్ 3ని ఒక పార్ట్ కింద చేసుకుంటున్నాను అనమాట. సో అదేమవుతుంది, 654 అనేది ఒక పార్ట్ అవుతుంది, అండ్ రిమైనింగ్ డిజిట్స్ అన్ని కూడా ఒక పార్ట్ అవుతుంది అనమాట. సో 78 అనేది ఒక పార్ట్ అవుతుంది. సరే ఇప్పుడు ఏదైతే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అలా ఇక్కడ పెట్టుకుంటామన్నమాట. ఎప్పుడు వరకు పెట్టుకుంటాం అనేది మీకు చెప్తాను. సరే ఇప్పుడు మీరు ఏం చేస్తాం అనుకుంటే దీనికి ఒకటి యాడ్ చేస్తారు అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని ఇందులో తీయగలుగుతున్నామో లేదా చెక్ చేస్తున్నాం అనమాట. తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ నెంబర్ ఇక్కడ ఉంచాలి, తీయలేకపోతున్నాం అనుకోనంటే కొంచెం ఎక్స్ట్రా చేయాలన్నమాట. అది మీకు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే అర్థమైపోతుంది అనమాట, లేదనుకోనంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది చూసినా అర్థమవుతుంది. సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకటి యాడ్ చేశారు కదా, దాని వాల్యూ అంతా 79. ఈ 79 454 నుండి తీయగలను అనుకోనంటే తీయగలను అనమాట. సో తీయగలరు కాబట్టి ఈ వాల్యూ ఇక్కడే పెడతారనమాట. సరే తీస్తే ఎంత వస్తుందో వాల్యూని ఇక్కడ వేస్తామన్నమాట. సరే ఎంత వస్తుంది, 654 నుంచి 79 తీయండి, 14 నుండి 9 తీస్తే 5, 14 నుండి 7 తీస్తే 7, ఇక్కడ మనకి 5 ఉంటుంది, అంతేనా? సరిపోయిందా, ఇది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట, 575. సరే ఇప్పుడు ఈ యొక్క వాల్యూ ఇక్కడ వేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేయండి. సో నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు కదా, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్లని 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలన్నమాట. సరే 9 నుండి 6 తీస్తే 3, 9 నుండి 5 తీస్తే 4, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలి, 10 నుండి 4 తీస్తే 6. సో దీని వాల్యూ ఇంతే వస్తుంది, కావాలంటే ఒకసారి క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. మీకు అర్థం కాలేదనుకోనంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే ఇప్పుడు ఇది చెక్ చేయండి, ఇటువైపు 3 నెంబర్లు ఉన్నాయి, అలానే ఇటువైపు 2 నెంబర్లు ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది, అవునా కాదా? ఎందుకోసం ఎందుకంటే ఇటువైపు తక్కువ ఉన్నాయి అనమాట. ఒకవేళ ఇటువైపు తక్కువ ఉంటే దీని ముందు 0లు పెట్టి మైనస్ చేసేయగలం అనమాట, కానీ దీన్ని మాడిఫై చేయడానికి అవ్వదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, ఇటువైపు ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ని మనం ఇటువైపు ఫస్ట్ పార్ట్ కింద తీసుకోవాలి. ఇటు పక్క 2 ఉన్నాయి, సో కాబట్టి ఫస్ట్ రెండింటిని ఒక పార్ట్ కింద తీసుకున్నాను, 23. మిగతా నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని అలా పెట్టేసుకుంటాం అనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఒకటిని ఒకటి కింద అలా రాసుకుంటాం అనమాట. ఫస్ట్ పార్ట్ని ఎంతైతే ఉంటుందో అది అక్కడ రాసేస్తాం అనమాట. తర్వాత దీన్ని ఒకటి యాడ్ చేస్తాం, వచ్చినటువంటి వాల్యూని దీని నుండి తీయగలం అనేది చెక్ చేస్తాం. సరే తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ వాల్యూని ఇక్కడ ఉంచుతాం అనమాట.
సరే తీయగలుగుతున్నాం అనుకున్నట్టు తీయగలుగుతున్నాం, అంటే పాజిటివ్ నెంబర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో 23 నుంచి 2 తీస్తే ఎంత అవుతుంది? 21 అవుతుంది అనమాట. సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ ఫ్రమ్ 10 అనమాట. సో 9 నుండి 2 తీస్తే 7, 10 నుండి 3 తీస్తే 7. సో దీని వాల్యూ ఇది అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. ఓకే, ఇది ఒకసారి చెక్ చేయండి. ఇటు పక్క 4 నెంబర్లు ఉన్నాయి, ఇటువైపు 2 నెంబర్లు ఉన్నాయి. ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఇటువైపు ఇటువైపు కూడా రెండు సేమ్ ఉండాలి. ఒకవేళ ఎడమవైపు తక్కువ ఉంటే మాత్రం అది టైప్ 2లోకి వెళ్తుంది. దానికి టైప్ 2లో ఏంటనుకోనంటే ఈ ఎడమ వైపు 0 లేసి మైనస్ చేసేయగలం అనమాట. కానీ కుడివైపు అలా కాదనమాట. సో 0 లేసి మనం మైనస్ చేయడం కావద్దు, కుడివైపును టచ్ చేయకూడదు. అండ్ వాటన్నిటి గురించి కూడా ఫుల్ వీడియో నేను, సో వాటన్నిటిని గురించి కూడా మనం డిస్కస్ చేసాం, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సో ఇటువంటి అప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇటువైపు ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 2 నెంబర్లు ఉన్నాయి, అంతే కదా. సో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2ని ఒక పార్ట్ కింద తీసుకుంటాం అనమాట. అంటే 23 ఒక పార్ట్ అవుతుంది, అండ్ రిమైనింగ్ నెంబర్ వచ్చేసి ఒక పార్ట్ అవుతుంది అనమాట. అవునా కాదా? సరే ఇప్పుడు ఏం చేస్తాము, ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా రాసుకుంటాం. ఇప్పుడు వరకు ఎలా రాసుకుంటాము, దీనికి ఒకటి యాడ్ చేస్తే వచ్చినటువంటి నెంబర్ని దీని నుండి తీయగలము లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ వాల్యూ ఇలానే ఉంటుంది అనమాట. తీయగలడము అనుకోనంటే దీన్ని దీని నుండి తీసినప్పుడు పాజిటివ్ వాల్యూ రావాలన్నమాట, నెగిటివ్లోకి వెళ్ళకూడదు అనమాట. సో ఓకేనా? సో తీయగలము లేదా ఫస్ట్ చెక్ చేస్తున్నాం అనమాట. సో 60ని 23 నుంచి తీయగలము అనుకోనంటే తీయగలము, కానీ అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, -43 అయిపోతుంది కదా. సో అందుకోసం మనం ఇక్కడ ఏం చేయాలి అనుకోనంటే ఫస్ట్ ఈ నెంబర్ని అయితే తీసేయాలన్నమాట ఇక్కడ నుంచి. సో ఈ నెంబర్ అయితే ఇక్కడ రాదు, సరేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనుకోనంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో, సో ఈ నెంబర్ నుంచి ఒక నెంబర్ తీసి, అంటే ఏ నెంబర్ని అయితే తీస్తున్నామో ఆ నెంబర్ని దీని నెంబర్ ముందు పెట్టాలన్నమాట. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని ముందు నేను 1 పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది 123 అవుతుంది. అవునా కాదా? సో 123 అవుతుంది. సో దీని ముందు ఎంత పెట్టాను నేను? 1 పెట్టాను అనమాట. సో 1 పెట్టాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే మన యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని నుండి ఒకటి తీయండి. సో 58, అవునా కాదా? సో ఈ యొక్క 58 అనేది మన ఫస్ట్ నెంబర్ కింద అవుతుంది అనమాట. ఓకేనా? సో ఒక నెంబర్ని దీని ముందు పెట్టాము, ఏ నెంబర్ని అయితే మనం దీని ముందు పెడుతున్నామో ఆ నెంబర్ని మనం మన యాక్చువల్ ఈ పార్ట్ నుంచి తీయాలన్నమాట. సరే తీసేసానమాట. సో 58 వచ్చింది, అది ఫస్ట్ పార్ట్ కింద అయిపోయింది అనమాట. సరే ఇప్పుడు నేను ఈ యొక్క 123 60 నుండి తీయగలను అనుకున్నట్టు తీయగలను అనమాట కదా. సో 123 నుంచి, సరే 123 నుంచి 60 తీయగలంటే తీయగలను. 3 నుండి 0 తీస్తే 3, 12 నుండి 6 తీస్తే 6, 63 వచ్చింది. సో ఈ విధంగా వచ్చినటువంటి వాల్యూని దీని పక్కన పెట్టుకుంటున్నాను. సరే ఇప్పుడు యాక్చువల్గా నెంబర్ ఏదైతే ఉంటుందో దీని మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్ని 9 నుండి తీస్తాం, లాస్ట్ నెంబరే 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 2 తీస్తే 7 అవుతుంది, 10 నుండి 3 తీస్తే 7 అవుతుంది అనమాట. దీని వాల్యూ ఇది అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోండి, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇది చెక్ చేయండి. ఇటు పక్క 3 డిజిట్స్ ఉన్నాయి, ఇటు పక్క 2 డిజిట్స్ ఉన్నాయి, అవునా కాదా? సో ఇటు పక్క తక్కువ ఉన్నాయి, ఇటువైపు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. టైప్ 2లో ఏంటంటే ఇటు పక్క తక్కువ ఉంటాయి, ఇటు పక్క ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇటు పక్క తక్కువ ఉంటే దాని ముందు 0లు పెట్టేసి మనం మేనేజ్ చేస్తాం. టైప్ 2లో అది డిస్కస్ చేసాం, కానీ ఇక్కడ మనం 0లు పెట్టి మేనేజ్ చేయడం కావద్దు. అండ్ ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, ఇటు పక్క ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో అన్నింటిని ఒక పార్ట్ కింద చేస్తాం. సో 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 ఒక పార్ట్ కింద చేసుకోవాలి, 78 అవుతుంది. అంటే రిమైనింగ్ నెంబర్ వచ్చేసి అలా ఉంటుంది అనమాట. సరే ఏ విధంగా ఈ విధంగా ఉన్నటువంటి ఈ నెంబర్ని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. తర్వాత ఏం చేస్తాం, ఈ నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాం అనమాట. ఆ విధంగా వచ్చినటువంటి నెంబర్ని దీని నుండి తీయగలమా లేదా చెక్ చేస్తాం అనమాట. సో 1 + 1 = 2. సో 2ని 78 నుండి తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ నెంబర్ ఇక్కడ ఉంచుతున్నాం అనమాట. తీయలేకపోతే వేరే ప్రాసెస్ అది మీరు అంతకు ముందే చూసుంటారు. సరే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, 78 నుండి 2 తీయగలమా అంటే తీయగలము. సో తీస్తే ఎంత వస్తుంది అనేది ఇక్కడ వేసుకుంటాం అనమాట. సో 76 వస్తుంది, 78 రెండు తీసి 76. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్ని 9 నుండి తీయాలి, లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 8 తీస్తే 2. సో దీని వాల్యూ ఇంతే వస్తుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే ఇప్పుడు ఇది చెక్ చేయండి, ఇటువైపు 5 డిజిట్స్ ఉన్నాయి, ఇటువైపు 3 డిజిట్స్ ఉన్నాయి, అవునా కాదు? ఇటుపక్క 5 నెంబర్లు ఉన్నాయి, ఇటువైపు 3 నెంబర్లు ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 3లో వస్తుంది. టైప్ 2లో ఏంటంటే ఇటువైపు తక్కువ ఉంటాయి, ఇటువైపు ఎక్కువ ఉంటాయి. ఇటుపక్క తక్కువ ఉంటే మనం 0 లేసి మైనస్ చేస్తాం, ఇది టైప్ 2లో డిస్కస్ చేసాం. సరే ఇటువంటి అప్పుడు మనం ఏం చేస్తాం అనుకోండి, ఇటువైపు ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ని ఇటువైపు ఫస్ట్
అన్ని డిజిట్స్ ని ఒక పార్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు మూడు ఉన్నాయి కాబట్టి ఇందులో ఫస్ట్ మూడింటిని ఒక పార్ట్ కింద చేసుకుంటే మనకి అది 321 అవుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పార్ట్ కింద చేసుకుంటాం, 54 అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ పార్ట్ ఈ నెంబర్ని ఇలాగ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడు వరకు అనుకోనంటే దీనికి ఒక వాల్యూ యాడ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూని ఇందులో నుండి తీయగలమా లేదా చెక్ చేసుకుంటాం అనమాట. తీయగలము అనుకోనంటే ఈ వాల్యూ ఇక్కడ ఉంటుంది లేదంటే ఇది మారుతుంది, దాని గురించి మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. సరే ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే 54 ఒకటి యాడ్ చేస్తే 55 వచ్చింది. 55 321 నుండి తీయగలం అంటే ఎస్ తీయగలం అనమాట. తీయగలం అనుకోనంటే పాజిటివ్ వాల్యూ వస్తుందా చెక్ చేయాలి, నెగిటివ్ వాల్యూ రాకూడదు అనమాట. సరే ఇప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుందా, అవును. 351 నుంచి 55 తీస్తే 11లో 5 తీస్తే 6, 11లో 5 తీస్తే 6, సో 266. సో ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని ఇక్కడ మనం పెడతామన్నమాట. తర్వాత ఇక్కడ ఏదైతే ఈ వాల్యూ ఉంటుందో దీని మీద మనం నిక్లస్ ఫార్ములా అప్లై చేసుకుంటాం. నిక్లస్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్ని 9 నుండి తీస్తాం, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 3 తీస్తే 6, 9 నుండి 2 తీస్తే 7, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. 10 నుండి 1 తీస్తే 9, దీని వాల్యూ ఇదే వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. సరేనా? సో ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదనుకోండి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇటువైపు మనకి 7 నెంబర్లు ఉన్నాయి, ఇటువైపు మనకి 3 నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. టైప్ 2లో ఏంటంటే ఇటువైపు తక్కువ ఉంటాయి, ఇటువైపు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇటువైపు తక్కువ ఉంటే మనం 0 వేసి ఇటువైపుది ఈక్వల్ చేసేస్తాం అనమాట. సో అది మనం టైప్ 2లో డిస్కస్ చేయాలి. సో ఇటువంటి సిచ్యువేషన్ మనం ఏం చేయాలనుకోనంటే ఇటువైపు ఎన్ని నెంబర్లు ఉన్నాయో ఫస్ట్ అన్ని నెంబర్లు ఒక పార్ట్ కింద తీసుకోవాలి. ఇటువైపు ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 3 నెంబర్లు ఉన్నాయి. సో ఫస్ట్ మూడింటిని ఒక పార్ట్ కింద తీసుకుంటాను అనమాట. సో 9 9 9, సో రిమైనింగ్ అన్నింటినీ కూడా ఒక పార్ట్ కింద తీసుకోవాలి. సో 9 9 9 9 అనమాట. సో ఇప్పుడు ఇవి ఏదైతే ఉంటుందో దీనిని మనం ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. సరే ఇది ఇప్పటివరకు పెట్టుకోవాలనుకోనంటే దీనికి ఒక వాల్యూ యాడ్ చేయాలన్నమాట. సో దీనికి ఒక వాల్యూ యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూని ఈ నెంబర్ నుండి తీయగలుగుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి. సరే తీయగలుగుతున్నామా లేదా చూస్తాం. సో దీనికి ఒకటి కలిపితే ఎంత అవుతుంది, 9999. సో దీనికి ఒకటి కలిపితే మనకి ఎంత అవుతుంది, 10,000 అవుతుంది అనమాట. సో 10,000 999 నుండి తీయగలనా, తీయలేను అనమాట. తీయగలను కాకపోతే నెగిటివ్ నెంబర్ వస్తుంది అనమాట. సో నెగిటివ్ నెంబర్ మనకు రాకూడదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఇటువైపు దీని ముందు ఎంత కొంత నెంబర్ మనం వేసుకుంటాం అనమాట. ఆ విధంగా వేసుకున్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని మన యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని నుండి తీయాలన్నమాట. సరే ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క 10,000ని మనం ఇందులో నుండి తీయలేకపోతున్నాం. సో కాబట్టి ఇది ఇక్కడ మనం పెట్టుకోమన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి వేరే నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఒకటి పెట్టాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ఒకటి పెడితే ఏమవుతుంది, సో ఇందులో నుండి ఈ నెంబర్ మనం తీయగలుగుతున్నామా, తీయలేకపోతున్నాం అనమాట. సరే రెండు పెట్టినా తీయలేమనమాట. ఎందుకు అనుకోనంటే 2,999 నుండి 10,000 మనం తీయగలమా, తీయలేమనమాట. సరే 9 పెడదాం, 9,999 నుండి 10,000 మనం తీయగలమా, తీయలేమనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం, 10 పెడదాం. సో 10 పెడితే మనకి ఏమవుతుంది, 10,999, రైట్? సో ఇక్కడ మనం 10 పెట్టానమాట. ఓకే, సో 10 పెడితే 10,999. ఇప్పుడు ఏమైంది, 10,999 నుండి 10,000 తీయగలనా, అవును తీయగలను అనమాట. సో ఇక్కడ నేను 10 పెట్టాను. సో కాబట్టి నా యాక్చువల్ వాల్యూ నుండి 10 తగ్గించాలన్నమాట. సో 10 తగ్గిస్తే 9,999 నుండి 10 తగ్గిస్తే ఏమవుతుంది, 9,98 అవుతుంది అనమాట, రైట్? 9,98 అవుతుంది. ఇది నా యాక్చువల్ ఫస్ట్ పార్ట్ అవుతుంది అనమాట. సరే ఇప్పుడు మనం ఈ వాల్యూ నుండి తీయగలుగుతున్నామా, తీయగలుగుతున్నామా. ఎంత వస్తుంది, 10,999 నుండి మనం 10,000 తీస్తున్నామన్నమాట. సో దాని వాల్యూ వచ్చేసి నాకు 999 అవుతుంది అనమాట. సో దీని వాల్యూ వచ్చేసి నాకు ఇక్కడ 999 అవుతుంది, రైట్? సో ఇది ఎక్కడ వేసుకుంటాం అనమాట. సో ఈ తర్వాత మన ఫస్ట్ పార్ట్ ఏంటది, ఈ 999 ఏదైతే ఉంటుందో దీని మీద మనం నిక్లస్ ఫార్ములా అప్లై చేస్తాం, అవునా కాదా? సో నిక్లస్ ఫార్ములా ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్ని 9 నుండి తీయాలి, లాస్ట్ నెంబర్ 10 నుండి తీయాలి అనమాట. సో 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 9 తీస్తే 0, 10 నుండి 9 తీస్తే 1. సో దీని వాల్యూ ఇదే అవుతుంది, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి.